నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హయత్ బాషా ఆ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు ఎంపీ యాదల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో హయత్ బాషా, ఆయన అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి యాదల పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాదల మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముస్లిం మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారన్నారు. మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనన్నారు. హయత్ బాషా మాట్లాడుతూ, మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు గౌరవం ఇచ్చే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాల వెంటే నడుస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వారి గెలుపుకు తామంతా కష్టపడి పనిచేస్తామన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇప్పుడు దాకా ఉన్నాను. అయితే తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకునిందో, అప్పటి నుంచి మా ముస్లిం సోదరులు, మా మత పెద్దలు, మా స్నేహితులు వీరందరూ ఎందుకున్నారు ఇంకా ఆ పార్టీలో, ఏదైతే శత్రు పార్టీ మాకుందో దాంతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఆ పార్టీని వదిలేయడం మంచిదని చెప్పడంతో మరిన్ని సలహాలు మా మత గురువులతో, మా స్నేహితులతో, మా ముస్లిం పెద్దలతో తీసుకొని నేను ఒకటే నిర్ణయించుకున్నాను. ఒకే మాట తిప్పే తత్వం లేని నాయకత్వం కావాలి అని చెప్పి, ఈ రాష్ట్రంలో మాట తిప్పని ఎవరైనా నాయకులు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నిర్ణయించుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో. పొత్తులు పెట్టుకొని జెండాలు జత కట్టి చంద్రబాబు నాయుడు గారు ద్వంద్వ వైఖరితో మోసపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేతుల మీదుగా పండుగ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ముస్లిం కి ఇచ్చి, అదేవిధంగా రాష్ట్రంలో 6 మంది ముస్లింలకు, మొత్తం 7 మంది ముస్లింలకు జగనన్న ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మేము స్కీమ్లు ఇస్తాం, మేము చాక్లెట్లు ఇస్తాం, ముస్లింలకి బిస్కెట్లు ఇస్తాం అంటారే కానీ రాజకీయ ప్రాధాన్యత ఏనాడు ఇవ్వలేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి. సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి. అదేవిధంగా ముస్లిం సోదరులకు ఆప్యాయంగా పలకరించి వారికి పేదలకు ఆప్యాయంగా పలకరించి వారి కష్టాలు తెలుసుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు సౌమ్యులు, అజాత శత్రువు రాజకీయాల్లో ఎవరికి హాని చేయనటువంటి అవినీతి మచ్చలేని నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నీతికి, నిజాయితీకి, నిజాయితీకి ప్రతిరూపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముస్లిం సోదరులారా, మీరందరూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆయనకు ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి కూడా ఆయన రూరల్ నుంచి విజయాన్ని అందించి, అఖండ విజయాన్ని అందించాలని చెప్పి కూడా ప్రతి ముస్లిం సోదరులకు సవినయంగా కోరుకుంటూ, ఇప్పటి వరకు ఎవరైతే ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీలో నాతో పనిచేశారో వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ పార్టీ మీకు న్యాయం చేయదు అని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ.
దిగాక ఎలాకి నెట్టేస్తారు. ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటాక బోరు మల్లన్న అనే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని దేశద్రోహి, ఉగ్రవాది, మతోన్మాది, ఈ దేశంలో ఆయనకు ఉండే అర్హత లేదు అని చెప్పి చెప్పి ఈ ఎన్నికల్లో కేవలం అధికారం కోసం ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఆయన నరేంద్ర మోడీ గారిని ఆంధ్రాకు పిలిపించి, నరేంద్ర మోడీ గారు విశ్వగురువు, ఆయన లేకపోతే దేశమే లేదు, ఆయన లాంటి వారే ఈ దేశానికి కావాలి అని చెప్పి పొగడ్డము, ఈ దొంగ వైఖరి ఇలాంటి వ్యక్తుల్లో మేము ముఖ్యమంత్రిని చేసుకునేది. ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే జెండా, ఒకటే అజెండా. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్నికల్లో ఉన్నారు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ఆదర ప్రభాకర్ రెడ్డి గారి కోసం, ఆయన గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ముస్లిం గడపకు వెళ్ళి ఆదర ప్రభాకర్ రెడ్డి గారి విజయం కోసం నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సమయంలో హయత్ బాషా గారి ఆధ్వర్యంలో 300 మంది ముస్లిం సోదరులు ఈరోజు పార్టీలో చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారి నాయకత్వంలో మనం ముస్లిముల ప్రతి ముస్లిం గడప గడప కూడా పోయి మన పార్టీ వైఖరిని వివరించి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇప్పుడు ఏదైతే మన సోదరులు హయత్ బాషా గారు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు కూడా ఆ రోజు 4% రిజర్వేషన్ ఇవ్వడం, అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతిగా, మైనారిటీ పక్షపాతిగా వ్యవహరించడం మీ అందరికి కూడా తెలుసు. మనకి కాంగ్రెస్ పరిపాలనలో కానీ గతంలో ఎప్పుడు కూడా నెల్లూరులో ఒక సీటు కూడా ముస్లింలు, ఎందుకంటే దగ్గర దగ్గర 70-80 వేల మంది ఓటర్లు ఉండే ప్రాంతంలో ఇంతవరకు ఒక సీటు కూడా ఇవ్వని పరిస్థితుల్లో, ఇప్పుడు సీటు ఇస్తే ఆ సీటుకు కూడా కొంతమంది బాధపడి పార్టీని వదిలిపెట్టిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి తరుణంలో మాకు హయత్ బాషా గారు, వారి స్నేహితులు, వారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు వచ్చి మన వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వారికి వారు చెప్పిన కార్యక్రమాలు, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా నేను తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను గత 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ఎక్కడ ఎక్కడన్నా ఎవరన్నా కేసు పెట్టుకొని వచ్చినా కూడా ఇద్దరిని కాంప్రమైజ్ చేసి పంపేమో కానీ ఎవరి మీద కూడా కేసులు పెట్టడం కానీ ఏమీ లేదు. గతంలో 10 సంవత్సరాలు సర్వేపల్లిలో ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాను. నా టైంలోనే పోర్టు రావడం కానీ, పరిశ్రమలు రావడం కానీ, పవర్ ప్లాంట్లు రావడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. దానివల్లనే ఈరోజు నెల్లూరు అభివృద్ధి చెందుతూ ఉంది, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందినాయి. తప్పకుండా ఈ రూరల్ నియోజకవర్గాన్ని అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఒక 1 ప్రాంతంగా మన రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది నాకు ఆఖరి ఎన్నికలు కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలబడే విధంగా పనిచేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అందరూ నాకు తెలిపిన మద్దతుకి మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.